ఎస్ ఇకపోతే అంటే ఒక్కసారిగా మనం జగన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన పదే పదే చెప్పిన మాట కేవలం నన్ను చూసి ఓటేయండి మీ ఇంటికి సంక్షేమం అందితేనే ఓటేయండి అంటూ ఆయన పదే పదే చెప్పుకొచ్చారు ఆయన నమ్మకం అంతా కూడా కేవలం జగన్ అనే ఇమేజ్ని చూసే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారని ఆదాయంతో చాలా మందిని ఎమ్మెల్యేలను కూడా అటు ఇటు మార్చేయడం కావచ్చు అభ్యర్థులను అటు ఇటు మార్చేయడం కావచ్చు కొత్త వాళ్ళని పెట్టడం కావచ్చు జరిగింది అంటే ఇది సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదా అని చాలా మంది భావించారు కాకపోతే ఏ మాత్రం సక్సెస్ అవ్వకుండా ఇప్పుడు కేవలం పద్నాలుగు సీట్ మాత్రమే పరిమితమైపోతారేమో అనేటువంటి ఒక పరిస్థితి కూడా మనం స్క్రీన్ ద్వారా చూస్తున్నాం అంటే ఎందుకు ఆయన గతంలో కూడా ఒక మాట చెప్పేవాళ్ళు ఆయన ఎక్కువగా పదే పదే చెప్పేది ఏంటంటే నిప్పులు కక్కుంటూ నేను ఇంగికి ఎగిరిపోతే నిబుయాశ్చర్యంతో వీరే నెత్తులు కక్కుంటూ నేను ఒరిగిపోతే నిర్దాక్షిణంగా వీరే అంటూ చెప్తారు అంటే అంత విన్ అయితే అంత ఒక నా పేరే చెప్పుకుంటారు లేకపోతే నేను ఓడిపోయినా కానీ జగన్ ఏమీ చేయలేదు లేకపోతే జగన్కి ఏమీ చేత కాదు అంటూ ఆయన చెప్పుకుంటారు అని చెప్పారు ఈరోజు అదే సిచువేషన్ కనిపిస్తోంది ఒకప్పుడు ఆయన నూట యాభై ఒక్క అంత టీతో గెలిస్తే జగన్ గొప్ప పొలిటికల్ స్ట్రాటజీస్ అందుకే జగన్ ఈ రేంజ్ లో గెలిచారని చెప్తున్నారు ఈరోజు ఆయన కేవలం పద్నాలుగు స్థానాలు రావడం తోటి జగన్ ఏ మాత్రం పొలిటికల్గా అంచనా వేయలేకపోయారు కేవలం పద్నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారని చెప్తున్నారు ఎలా చూడాలి జగన్ ఏమన్నా పప్పులో కాలేశారా రాజకీయంగా అంటే ఇప్పుడు ఒకవేళ జగన్ ఇక్కడే నూట నూట ఇరవై ముప్పై సీట్లు ఒకవేళ వచ్చింటే దేశం మొత్తం ఏమనుకునేటువంటి వాళ్ళంటే సోషల్ ఇంజనీరింగ్ అనేటటువంటిది ఈ సీట్ల కేటాయింపులో పేదల పక్షపాతి కులాలు మతాలు ఇవన్నీ చూసుకొని ఇచ్చారు కాబట్టి సక్సెస్ అయ్యాడు దేశం మొత్తం ఇదే ఫార్ములాను ఫాలో కావాలనేటటువంటిది తెరపై తీసుకొచ్చేవాళ్ళం మనం కూడా ఈవెన్ అవునా రాజకీయాల్లో ఎలా అంటే అనేక సందర్భాలు చెప్తారు మీకు మీ మనసులో ఏమున్నా సరే ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తున్నామంటే గెలుపు గుర్రం అనేటటువంటిదే చూడాలి ఎందుకంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పేదలకు ఎంత సంక్షేమం తీసుకురావాలనుకున్నా పేదలకు ఉపయోగపడాలనుకున్నా ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకున్నా ఫస్ట్ మీరు ఆ సీట్లో కూర్చోవాలి సీట్లో కూర్చోవాలంటే ఇక్కడ ఏంటి నా దగ్గర ఎంత డబ్బు ఉంది నీ దగ్గర ఎంత డబ్బు ఉంది నేను ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా అనేది కాదు సంఖ్యాబలం అక్కడ అవసరం ఆ సంఖ్యాబలాన్ని మనము తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి స్ట్రాటజీస్ కనుక వాడకపోతే ఖచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉందనడానికి ఇది ఒక నిదర్శనం ఇది రెండవది ఏంటి నన్ను చూసి నన్ను చూసి అంటే మిమ్మల్ని చూసి వేసేది మీరు దగ్గర ప్రజలు అదే చేశారు మిమ్మల్ని అడగట్లేదు మిమ్మల్ని గెలిపించారు టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో గతంలో వచ్చిన తగ్గుతుంది మనం అది పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు మనం రెండు మూడు రోజులు విజయ గారు మీకు తెలియదు కాదు ఒక నెల రోజులు గుర్తుంచుకుంటాం మెజార్టీ ఎంత అనేటటువంటిది ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను పదే పదే చెప్తాను వచ్చినప్పటి నుంచి మన స్క్రీన్ లో కూడా మీరు కూడా సబ్జెక్టు కరెక్షన్ పీసీఆర్ ఏమైనా అప్డేట్ ఉంటే ఇస్తారేమో ఒక్క మంత్రి కూడా ముందంజలో ఉన్నట్టుగా మనకు అనిపించట్లేదు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని బట్టి మీరు ఏ టీమ్ నైదే పెట్టుకొని యుద్ధం యుద్ధం చేయడానికి వెళ్ళారో మేము సిద్ధం యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా మేము సిద్ధం అని చెప్తూ వచ్చారో ఆ యుద్ధంలో ఉన్నటువంటి సైనికులు ఒక్కరు కూడా నిలబడలేని పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సైనికులకు ఏ ఎవరైతే మీరు అండగా ఉండాలనుకున్నారో సైనికులకు ముందుండి మీరు నడిపించాలనుకున్నారో మీరు ఫెయిల్ అయినట్టుగానే లెక్క అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టుగానే లెక్క ఎందుకంటే ఈ వీటన్నింటిని పసిగట్టకుండా వేయడం వల్ల వేసినటువంటి తప్పటడుగుల వల్ల జరిగినటువంటిది పదే పదే మీడియా సోషల్ మీడియా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఏకపక్ష నిర్ణయాలుగా తీసుకునేటటువంటి పరిస్థితి వీటన్నిటికీ మించి కొంత రివెంజ్ పాలిటిక్స్ అనేటటువంటివి గత వన్ ఇయర్ నుంచి ఎక్కువగా కనపడేటువంటిది చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించినటువంటి కార్యక్రమం నుంచి మొదలుకుంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తీసుకున్నప్పుడు ఇవి ప్రజల్లో బాగా బలంగా నాటుకుపోయాయి ఎందుకంటే కొన్ని అంశాలను రివెంజ్ పాలిటిక్స్ కంటే కూడా వాస్తవాలను బయట పెడుతూ పరిపాలన కొనసాగించారు కానీ అదే పనిగా గా మాట్లాడేటటువంటి విధంగా తీసుకున్నప్పుడు ప్రజలు దాన్ని ఒక పెద్దతనంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆరాధించేటటువంటి వ్యక్తిని కొంతమేరకు ఇబ్బందులకు గురి చేస్తే కనుక అది ప్రజలు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటటువంటి విధంగా తీసుకునే ప్రమాదం ఉంది అనడానికి ఈ ఎన్నికలు